ప్రపంచ దేశాలను మరోసారి కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా ప్రజలపై పంజా విసురుతూ వస్తోంది. ఇప్పటికే వివిధ రకాలుగా జన్యుపరమైన వృద్ధి చెందుతున్న కరోనా వైరస్ మ్యూటెంట్, డబుల్ మ్యూటెంట్, డెల్టా, డెల్టా ప్లస్, ప్రస్తుతం ఒమిక్రాన్ అంటూ రూపాంతరం చెంది మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ పెరుగుతోంది, వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైరస్ దెబ్బతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది చాలదన్నట్టు మరో వైరస్ కలకలం రేగింది. జనాల్లో మరింత ఆందోళన పెరిగింది. కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. అలప్పుళ జిల్లాలోని తకాలి పంచాయతీలో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మరింత విస్తరించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. పంచాయతీలోని 10వ వార్డు చుట్టూ 1 కిలోమీటర్ పరిధిలో బాతులు, కోళ్లు, ఇతర పెంపుడు పక్షులను చంపాలని నిర్ణయించారు. ఇందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. స్థానికంగా పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్, పశు సంవర్ధక, ఆరోగ్య, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, బాతులు, కోళ్లు, పక్షుల గుడ్లు, మాంసం వినియోగం, అమ్మకాలను నిషేధించారు. హరిపడ్ మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల దాదాపు 12 పంచాయతీల్లోనూ ఈ నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. మరోవైపు వలస పక్షులకు వైరస్ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.